హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ రోజున టెట్లో మార్నింగ్ షిఫ్ట్లో ఏ ఏ ప్రశ్నలు వచ్చాయో అనే విషయం గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూసినట్టయితే తెరువారి అనే పదానికి అర్థం అడిగారు. నెక్స్ట్ పొడుపు కథకు సంబంధించి అడిగారు 100 చిలుకలకు ఒకటే ముక్కు. నెక్స్ట్ క్వశ్చన్ ద్విపాష బదలాయింపు గురించి అయితే అడిగారు. సో మరి క్వశ్చన్ ఏంటి అంటే కుడి చేత్తో రాసే వ్యక్తి ఎడమ చేత్తో కూడా రాయడాన్ని ఏమంటారు అనే ప్రశ్న అయితే రావడం జరిగింది. నెక్స్ట్ నిబంధిత ఉద్దీపనం అనగా అనైతే అడిగారు. ప్రేమలో విఫలమైన అమ్మాయి కవితలు రాసి మర్చిపోవడానికి సంబంధించిన రక్షక తంత్రం గురించి అయితే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి ఎండమిక్ జాతులు అనగానేమి అనే క్వశ్చన్ అయితే అడిగారు. నెక్స్ట్ చూసినట్టయితే పొదుపు గణన గురించి అయితే ప్రశ్న రావడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి గురించి అయితే ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ ఎబ్బింగ్ హాస్ విస్మృతి ప్రకారము 2 రోజుల్లో ఎంత శాతం గుర్తుంటుంది అనైతే అడిగారు. నెక్స్ట్ వచ్చేసి మూల్యాంకనం మీద ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ చదవడంలో రుగ్మతను ఏమంటారు అనే ప్రశ్న అడిగారు. నెక్స్ట్ సిఏటి క్యాట్ పరీక్షను ఎవరు రూపొందించారు అనైతే అడిగారు. మోక్ ఎంఓఓసి దానికి సంబంధించి ఒక ప్రశ్న రావడం జరిగింది. నెక్స్ట్ పంచగంగ అని దేనిని పిలుస్తారు అనైతే అడిగారు. మరి ద్విగు సమాసం గురించి అయితే అడగడం జరిగింది. నెక్స్ట్ మలేషియాలో పోడు వ్యవసాయంను ఏమంటారు అనే ప్రశ్న అడిగారు. కీలం అనేది ఎందులో భాగం అనైతే అడిగారు. నెక్స్ట్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్ర అనైతే ప్రశ్న రావడం జరిగింది. సో ప్రశ్న క్లారిటీగా లేదండి అది. సో నేపియర్ పట్టీలను ఉపయోగించి ఏమి చేస్తారు అనైతే అడిగారు. నెక్స్ట్ చాలా ఎక్కువ వాళ్ళు కలిగిన గ్రహం ఏది అనైతే అడిగారు. నెక్స్ట్ జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ గురించి అయితే అడిగారు, జెడ్పీడీ గురించి. నెక్స్ట్ సిసిఈను ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ప్రారంభించారు అనే ప్రశ్న అడిగారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పాల్గొనడానికి ఎంత వయసు ఉండాలి అనే ప్రశ్న అడిగారు. నెక్స్ట్ బాలచంద్రుని తల్లి పేరు ఏంటి అని అడిగారు. విశ్వదాభిరామ వినూరవేమ అనేది ఏంటి అని ఇచ్చారు. సో మకుటమ ముక్తపదమ అనేసి ఆప్షన్స్ చూస్తే మీకు ఆన్సర్ అర్థమవుతుంది. నెక్స్ట్ చంపకమాల యొక్క లక్షణాలు అడిగారు. సో వాక్యాలకు సంబంధించి అయితే ప్రశ్న రావడం జరిగింది. సో ఇవండి ఇప్పటి వరకు మనకు అందిన ప్రశ్నలు అయితే. ఇంకా మరిన్ని ప్రశ్నలు మనకు రాగానే తప్పకుండా వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.